ఎన్నికల ముందు దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానన్న సీఎం జగన్ నేడు మద్యం పేరుతో 8000 కోట్ల రుణం సేకరించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో 4380 వైన్ షాపులు ఉండగా వైసీపీ ప్రభుత్వం వాటిని 3500కు తగ్గించడంతో పాటు వీటిని ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకున్నారు. అయితే మద్యం షాపుల్లో కొత్తగా అమ్ముతున్న బ్రాండ్లు వైసీపీ నేతలవేనని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన అప్పులను ఉద్దేశిస్తూ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.